కేరళ రాష్ట్రంపై కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాన బంధాల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆదిలాబాదు కలెక్టరేట్ ఎదుట కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు లంక రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోదీ సర్కారు బీజేపీయేతర రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తున్నారని అన్నారు. సవతి తల్లి ప్రేమను కనపరుస్తున్నారని దుయ్యబట్టారు. ఇటీవల కేరళలో వరదలు వచ్చి పెను బీభత్సాన్ని సృష్టిస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా కేరళకు సాయం అందలేదన్నారు. కోట్లాది రూపాయలు న్యాయబద్ధంగా రావాల్సినప్పటికీ కేంద్రం సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కేరళ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహాయ సహకారాలు కరువయ్యామని విమర్శించారు. ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన అందిస్తున్న వామపక్ష కేరళ ప్రభుత్వాన్ని దెబ్బతీయాలని కుట్రలతో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈరోజు నిన్న దేశవ్యాప్తంగా సంయుక్త రైతాంగ మోర్చాలు కానీ లేదా సిఐటి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, మూడు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపడుతున్నాయి. దానిలో భాగంగానే ఆదిలాబాద్లో ఈరోజు మేము చేపడుతున్నాం. ముఖ్యంగా కేరళ ప్రభుత్వం అనేటువంటిది దేశంలోనే అన్ని రంగాలలో, అవి ఏంటంటే యాలకులు, లాంగాలు, రబ్బర్లు ఉత్పత్తులు, అదేవిధంగా ఎగుమతులు విదేశాలకు చేసి భారతదేశానికి ఏదైతే విదేశీ మార్గ ద్రవ్యం తీసుకొచ్చేది దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం. అదేవిధంగా అక్షరాస్యతలో కానీ కరువు వరదలు వచ్చినా కానీ కరోనా వచ్చినా కానీ ప్రజల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం కేరళ వామపక్ష ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని మన పెద్ద ఎత్తున మొన్న వరదలు వస్తే బట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి చూసిపోయాడు కానీ ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆ రకంగా వరద బాధితులకు ఇవ్వడం లేదు. ఎలాంటి కష్టం వచ్చినా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. రెండోది, రాష్ట్రానికి రావాల్సినటువంటి 57,400 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వకుండా, అంటే 3.7% ఇవ్వాలి, కానీ దాన్ని 1.5 తగ్గించి ఆ నిధులు తగ్గించడం జరిగింది.